जयला सिनेमा आगस्ट 10వ तारीखन విడుదలైంది అంటే నిన్నటికి సరిగ్గా 4 రోజులు ఈ 4 రోజుల్లో ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చాయి అసలు ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టింది ఎంత 4 రోజుల్లో వచ్చింది ఎంత అలాగే జయలల సినిమా విడుదలైన మరుసటి రోజే చిరంజీవి గారి భోళా శంకర్ సినిమా కూడా విడుదలైంది ఆ సినిమా విడుదలయ్యి నిన్నటికి 3 రోజులు పూర్తయింది ఈ 3 రోజుల్లో అంటే మొదటి వీకెండ్ లో ఈ సినిమాకు వచ్చింది ఎంత అసలు డిస్ట్రిబ్యూటర్లు పెట్టింది ఎంత ఇంకా ఎంత రావాల్సి ఉంది ఆదివారం నాడు జైలర్ ప్లస్ బోళా శంకర్ సినిమాల్లో ఏ సినిమాకు ఎక్కువ కలెక్షన్ వచ్చాయి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా చెప్పుకుందాం ముందుగా రజనీకాంత్ గారి జైలర్ సినిమా కలెక్షన్ లెక్కలను చూద్దాం జైలర్ సినిమాకు మొదటి రోజు 7 కోట్ల 1 లక్ష రూపాయల షేర్ తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది ఇక రెండో రోజు నాడు చిరంజీవి సినిమా విడుదలక ఉండటంతో జైలర్ సినిమాకు కలెక్షన్లు తగ్గాయి రెండో రోజు జైలర్ సినిమాకు 2 కోట్ల 65 లక్షల రూపాయల షేర్ వచ్చింది ఇక మూడో రోజు ఈ సినిమాకు కలెక్షన్లు పెరిగాయి మూడో రోజు శనివారం జైలర్ సినిమాకు 4 కోట్ల 15 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి నాలుగో రోజున ఆదివారం నాడు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఇంకాస్త కలెక్షన్లు పెరిగాయి ఆదివారం నాడు ఈ సినిమాకు ఏకంగా 5 కోట్ల 12 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చాయి అంటే జైలర్ సినిమా కలెక్షన్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్పితే అసలు తగ్గటం లేదు అందుకు కారణం చిరంజీవి గారి బోళా శంకర్ సినిమా ఫ్లాప్ అవటమే అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక ఏరియాల వారీగా 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో జైలర్ సినిమాకు కలెక్షన్ లెక్కలను చూద్దాం నైజాం ఏరియాలో జైలర్ సినిమాకు 8 కోట్ల 67 లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక సిరిడి జిల్లాలో అంటే రాయలసీమ జిల్లాలో జైలర్ సినిమాకు 4 రోజుల్లో 2 కోట్ల 41 లక్షల రూపాయల కలెక్షన్ రాగా ఉత్తరాంధ్రలో 2 కోట్ల 35 లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక తూర్పుగోదావరి జిల్లాలో జైలర్ సినిమాకు 4 రోజుల్లో 1 కోటి 34 లక్షల రూపాయలు పశ్చిమ గోదావరి జిల్లాలో 78 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి గుంటూరు జిల్లాలో జైలర్ సినిమాకు 4 రోజుల్లో 1 కోటి 52 లక్షల రూపాయల కలెక్షన్లు రాగా కృష్ణా జిల్లాలో 1 కోటి 26 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక నెల్లూరులో 60 లక్షల రూపాయల కలెక్షన్లు జైలర్ సినిమాకు 4 రోజుల్లో వచ్చాయి మొత్తం మీద చూసుకుంటే తెలంగాణ అంతటా కలిపి జైలర్ సినిమాకు 4 రోజుల్లో వచ్చింది అక్షరాల 8 కోట్ల 67 లక్షల రూపాయల కలెక్షన్లు ఇక ఏపీ అంతటా కలిపి ఈ సినిమాకు 10 కోట్ల 26 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి జైలర్ సినిమాకు 4 రోజుల్లో వచ్చింది అక్షరాల 18 కోట్ల 93 లక్షల రూపాయల షేర్ అలాగే 33 కోట్ల 15 లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా 4 రోజుల్లోనే సంపాదించింది జైలర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి జైలర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్లు వస్తే డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళినట్టు లెక్క అలాగే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అయినట్టు లెక్క అయితే జైలర్ సినిమాకు ఇప్పటికే అంటే 4 రోజుల్లోనే 18 కోట్ల 93 లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడిని తీసేస్తే ఇప్పటికే ఈ సినిమాకు 5 కోట్ల 93 లక్షల రూపాయల లాభం వచ్చేసింది ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు ఖాయమని తేలిపోతుంది ఇక ఇదే జైలర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎంత వచ్చింది అన్నది కూడా ఓ లుక్కేద్దాం జైలర్ సినిమాకు తమిళనాడులో 4 రోజుల్లో 82 కోట్ల 5 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది అలాగే తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన తమిళ వర్షన్తో కలిపి ఈ సినిమాకు 4 రోజుల్లో 34 కోట్ల 10 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది ఇక కర్ణాటకలో కూడా 31 కోట్ల 90 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది కేరళలో 23 కోట్ల 20 లక్షల రూపాయలు భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి మరో 4 కోట్ల 50 లక్షల రూపాయలు ఓవర్సీస్లో 125 కోట్ల 50 లక్షల రూపాయల గ్రాసు వచ్చాయన్నమాట ఇక ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి జైలర్ సినిమాకు 4 రోజుల్లో 301 కోట్ల 25 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి అలాగే 148 కోట్ల 15 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు జైలర్ సినిమాకు 4 రోజుల్లోనే వచ్చింది ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లంతా కలిపి జైలర్ సినిమాకు పెట్టిన పెట్టుబడి అక్షరాల 122 కోట్ల 50 లక్షల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి 124 కోట్ల రూపాయలు వస్తే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అయినట్టు లెక్క అయితే ఈ సినిమాకు 4 రోజుల్లోనే 148 కోట్ల 15 లక్షల రూపాయల షేర్ వచ్చింది సో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేసింది అదనంగా మరో 24 కోట్ల 15 లక్షల రూపాయల వరకు లాభాలను పొందారన్నమాట ఇది జైలర్ సినిమా కలెక్షన్ల లెక్కలు ఇక మన చిరంజీవి గారి బోళా శంకర్ సినిమా విషయానికి వద్దాం బోళా శంకర్ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల 38 లక్షల రూపాయల షేర్ వచ్చింది అలాగే 28 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి ఇక రెండో రోజు నాటికి బోళా శంకర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల 60 లక్షల రూపాయల షేర్ వచ్చింది అలాగే 6 కోట్ల 20 లక్షల రూపాయల గ్రాసు ఈ సినిమా రెండో రోజు సంపాదించింది ఇక మూడో రోజు ఆదివారం బోళా శంకర్ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చాయన్నది కూడా చూద్దాం బోళా శంకర్ సినిమాకు మూడో రోజు నైజాం ఏరియాలో 85 లక్షలు సిరిడి జిల్లాలో 55 లక్షలు ఉత్తరాంధ్రలో 62 లక్షలు తూర్పుగోదావరి జిల్లాలో 27 లక్షలు పశ్చిమ గోదావరి జిల్లాలో 15 లక్షలు
గుంటూరులో 27 లక్షలు, కృష్ణా జిల్లాలో 26 లక్షలు, నెల్లూరులో 20 లక్షల రూపాయల కలెక్షన్లు మూడో రోజు బోళా శంకర్ సినిమాకు వచ్చాయి. ఫైనల్గా రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి బోళా శంకర్ సినిమాకు మూడో రోజు నాడు 3,17 లక్షల రూపాయల షేర్ రాగా 5,35 లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా మూడో రోజు కలెక్ట్ చేసింది. ఇక భారత్లోని ఇతర అన్ని ప్రాంతాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాలో కలిపి బోళా శంకర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మూడో రోజు నాడు 3,38 లక్షల రూపాయల షేర్ రాగా 5,80 లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా మూడో రోజు కలెక్ట్ చేసింది. అంటే రెండో రోజు కంటే ఈ సినిమాకు మరో 20 లక్షల రూపాయల కలెక్షన్ల పైగానే కలెక్షన్లు తగ్గాయన్నమాట. ఇక ఇదే సినిమాకు ఏరియాల వారీగా మొత్తం మూడు రోజుల్లో అంటే మొదటి వీకెండ్లో ఎంత వచ్చాయనేది కూడా పోలుక్కేద్దాం. బోళా శంకర్ సినిమాకు నైజాం ఏరియాలో 3 రోజుల్లో 6,49 లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి. ఇక సీడెడ్ జిల్లాలో ఈ సినిమాకు 3 రోజుల్లో 3,07 లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి. ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు 3 రోజుల్లో 3,01 లక్షల రూపాయల కలెక్షన్లు రాగా తూర్పుగోదావరి జిల్లాలో 1,80 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 2,12 లక్షలు, గుంటూరులో 2,59 లక్షలు, కృష్ణా జిల్లాలో 1,50 లక్షలు, నెల్లూరులో 1,10 లక్షల రూపాయల కలెక్షన్లు బోళా శంకర్ సినిమాకు 3 రోజులు సంపాదించింది. మొత్తం మీద చూస్తే తెలంగాణలో ఈ సినిమాకు 6,49 లక్షల రూపాయల కలెక్షన్ రాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సినిమాకు 3 రోజుల్లో 15,19 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో బోళా శంకర్ సినిమాకు అక్షరాల 21,68 లక్షల రూపాయల షేర్ రాగా 32,80 లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా 3 రోజుల్లో కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి బోళా శంకర్ సినిమాకు 3 రోజుల్లో 1,50 లక్షల రూపాయలు, ఓవర్సీస్లో ఈ సినిమాకు 2,18 లక్షల రూపాయల కలెక్షన్లు 3 రోజుల్లో వచ్చాయి. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి బోళా శంకర్ సినిమాకు 25,36 లక్షల రూపాయల షేర్ రాగా 40 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది. ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల 79,60 లక్షల రూపాయలు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు 80,50 లక్షల రూపాయలు ఈ సినిమాకు రావాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమాకు ఇప్పటికే 25,36 లక్షల రూపాయల షేర్ వచ్చింది. సో దాన్ని తీసేస్తే ఇంకా ఈ సినిమాకు 55,14 లక్షల రూపాయల కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంత మొత్తం కలెక్షన్ను ఈ సినిమా రాబట్టడం అయితే అసంభవం. కాకపోతే ఎంత తక్కువ నష్టాలతో ఈ సినిమా బయటపడుతుంది అన్నది చూడాల్సి ఉంది. ఇక చివరిగా ఒక్క మాట, బోళా శంకర్ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3 రోజు నాడు అంటే ఆదివారం నాడు 3,17 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అలాగే 5,35 లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది. అదే రోజున జైల సినిమాకు అంటే ఆ సినిమా విడుదలైన 4వ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో 5,12 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అలాగే 9,50 లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసింది. అంటే బోళా శంకర సినిమా కంటే జైల సినిమాకి ఆదివారం నాడు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు ఎక్కువగా వచ్చాయి. అది కూడా చిరు సినిమా కంటే రజనీకాంత్ సినిమాకి దాదాపుగా 2 కోట్ల రూపాయల కలెక్షన్లు ఎక్కువగా వచ్చాయన్నమాట. రానున్న రోజుల్లో జైల సినిమాకు కలెక్షన్లు కాస్త నిలకడగా ఉంటే బోళా శంకర్ సినిమాకు కలెక్షన్లు దారుణంగా పడిపోతూ ఉంటాయి. ఇదండి జైలర్ ప్లస్ బోళా శంకర్ సినిమాల కలెక్షన్ల వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.